వెల్కమ్ టు బీనైన్ న్యూస్. నిజమాయిజం. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా ఎంపీ రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసిన సందర్భంగా సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు బాణాసంచా పేల్చి మిఠాయిలు పంచుకుని ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, యువ నాయకుడు ధైర్యశాలి అయిన ఎంపీ రేవంత్ రెడ్డిని టీపీసీసీ ప్రెసిడెంట్ గా కాంగ్రెస్ అధిష్టానం నియమించడం హర్షించదగ్గ విషయమని, ఈ నియామకం ద్వారా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపినట్లయిందని, ఇదే ఉత్సాహంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ ఐక్యంగా పనిచేసి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ పార్టీని ఓడించి కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లో గ్రామ కమిటీలు నియమించి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మున్నా, శశిధర్ రెడ్డి, గోపి, లింగం గౌడ్, విజయ్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.